అంటే ప్రస్తుతం దీనిపై స్పందించడానికి రవీంద్ర బాబు గారు ఉన్నారు ఉయ్యూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి రఫీ గారు. చెప్పండి రవీంద్ర బాబు గారు. సార్ నాకు ఒక్క నిమిషం వస్తే నేను చెప్పాల్సి చెప్తాను సార్. ఓకే రైట్ అండి చెప్పండి. సార్ నాది కృష్ణా హిల్స్ విజయవాడలో నేను హాఫ్ అన్ అవర్ లో చేస్తానండి వర్క్ చేస్తాను పెయింటర్గా. అయితే మాకు యాక్చువల్ వచ్చేసి నవంబర్ నుంచి మాకు సీజన్ అండి బళ్ళు వెహికల్స్ కొత్త బళ్ళు వస్తుంది కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ వాళ్ళు పని చేస్తుంటాం. మాకు నవంబర్ నుంచి మాకు పనులు లేవు సార్. ఇంకా పాత బళ్ళకి చిన్న చెట్టుగా పనులు చేసుకున్నా లాక్డౌన్ ముందు దాకా ఏదో కొద్దిగా చిన్న చెట్టుగా పనులు చేసుకున్నామండి మేము. తర్వాత మాకు లాక్డౌన్ అయితే లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు రేషన్ కార్డు లేదండి వైట్ రేషన్ కార్డు ఏ రేషన్ కార్డు లేదు నాకు అసలు. రేషన్ కార్డ్ లేకపోయినా రేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏపీ సీఎం చెప్పడం జరిగింది కదండి. ఏపీ సీఎం ఇప్పుడు నేను 1902 నంబర్ కి కాల్ చేశానండి. 1902 నంబర్ కాల్ చేస్తే సార్ వాళ్ళు అట్లాగే చెప్తారు మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రాలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. మరి మీ మీ లోకల్ నాయకులకి అప్రోచ్ అవ్వలేదా మీరు? అప్రోచ్ అయ్యానండి నేను. వాళ్ళ స్పందన ఎలా ఉంది ఏమంటున్నారు అసలు వాళ్ళు? కేపీ పార్థసారథి పార్థసారథి గారికి ఫోన్ చేసి సార్ నా పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే నేనేం చేయలేనమ్మా నా చేతిలో ఏం లేదన్నారు. ఎందుకంటే మీకు రేషన్ కార్డు ఎందుకు లేదండి రవీంద్ర బాబు గారు రీజన్ ఏంటి? నేను పెట్టుకోలేదు సార్. నేను మధురానగర్ లో ఉండేవాడిని విజయవాడలో ఉండేవాడిని నేను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ అడ్రస్ చేంజ్ కోసం పెట్టుకున్నాను. ఆ విఆర్ఓ గారు సంతకం పెట్టారు అంతా బానే ఉంది కాకపోతే తీసుకోవడానికి ఆధార్ సెంటర్ లేదు సార్. ఓకే సో అందుకోసం పెండింగ్ లో పడిన పరిస్థితి కనబడుతుంది రైట్? పరిస్థితి ఏంటనేది అర్థం అవ్వట్లేదు సార్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు మా పరిస్థితి నాకు. మొత్తం ఆన్లైన్ కదండి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోపోయారా అంటే ఇది మీకు సంబంధించి డీటెయిల్ గా వస్తున్నాయా రావట్లేదా డీటెయిల్స్ అనేది? సార్ నాది చిన్న ఫోన్ సార్ చిన్న మొబైల్ నాది ఆండ్రాయిడ్ మొబైల్ ఫ్రీ కాదు సార్ చిన్న. రైట్ అంటే ఎవరు త్రూ అయినా చెక్ చేయించపోయారా రవీంద్ర బాబు గారు? మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. దాన్ని బట్టి ఆధారం తీసుకొని మీరు అడగడానికి కూడా బాగుంటుంది కదా మీ నాయకులు స్థానిక నాయకులకి. లేదు సార్ అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలని కూడా తెలియట్లేదు సార్ మాకు. అంటే ఒక నెంబర్ ఇస్తారు కదండి రవీంద్ర బాబు గారు మీరు అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ అంటూ ఇస్తారండి దానికి సంబంధించి ఆ నెంబర్ త్రూ మీరు ఆన్లైన్ లో కనుక సర్చ్ చేసినట్టయితే మీకు సంబంధించిన స్టేటస్ ఏంటి అనేది కూడా వచ్చే అవకాశం ఉందండి రవీంద్ర బాబు. నేను వచ్చేసి ఆధార్ కార్డుకి అడ్రస్ చేంజ్ కోసం అప్లికేషన్ చేస్తున్నాను సార్. ఆధార్ కార్డు స్టేటస్ అయినా కూడా మనకి కనపడుతుంది కదండి ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగానే. అవును సార్ ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగానే. మరి అది స్టేటస్ లో చేంజ్ అయిందా లేదా మీకు సంబంధించి డీటెయిల్స్? స్టేటస్ లో అవలేదు సార్ ఇంకా తీసుకోలేదు సార. వాళ్ళు ఆధార్ సెంటర్ పని చేయలేదు అన్నారు. ఆధార్ సెంటర్ పని చేయకపోయినా ఆన్లైన్ లో అప్లై చేసే అవకాశం ఉందండి మనం? లేదు సార్ ఇక్కడ ఎక్కడ కూడా ఉయ్యూరులో అసలు ఎవరు తీయట్లేదు సార్ షాపులు అనేది ఎవరు తీయట్లేదు. రైట్ రైట్ ఎస్ అండి ఓకే రైట్ అండి. సో దీనికి సంబంధించి మీ ఎమ్మెల్యే వాళ్ళకి లేకపోతే కే పారసారథికి అప్రోచ్ అయ్యారు మీరు అయినా కూడా స్పందించలేదు? రెండు సార్లు ఫోన్ చేశాం సార్. రైట్ రైట్ మార్చి 28వ తారీఖు ఒకసారి తర్వాత సెకండ్ లాక్డౌన్ టైంలో ఒకసారి రెండు సార్లు ఫోన్ చేశాం సార్ రెండు సార్లు నాకు అవల తర్వాత నాకు ఇక్కడ తట్టుకోలేక నేను బోడే ప్రసాద్ గారికి ఫోన్ చేసి సార్ నా పరిస్థితి ఇదంటే నువ్వు వస్తావమ్మా నేను వస్తాను సార్ పోనీ అంటే వద్దమ్మా నువ్వు రామా సార్ నువ్వు ఎక్కడన్నా చెప్పు నేను పంపిస్తాను అమౌంట్ అనేది ఆయన పంపించాలి సార్. రైట్ అండి రైట్. సో మొత్తానికి అయితే ఇష్యూ అయితే సాల్వ్ అయింది రైట్ అండి. థ్యాంక్స్ అండి రవీంద్ర బాబు గారు. భవానీ శంకర్ గారు రైట్. వర్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది విన్నారు కదా? రఫీ గారు చెప్పండి. వర్మ రఫీ గారు వర్మ గారు చెప్పండి. రఫీ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ కరోనాని కట్టడి చేయడానికి ఎంత బాగా చేస్తూ ఉందో ఆర్థిక పరిస్థితుల్ని సరిదిద్దడానికి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాగినయ పైసా అంతా కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉందండి. ఎందుకు చేయట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. 2 నెలల నుంచి భయంకరమైన ఆర్థిక పరిస్థితి క్రైటీరియా నడుస్తూ ఉంది ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టు రేషన్ కార్డు వేరే ప్లేస్కు మారితే
మార్చి ఇవ్వడానికి అది పెద్ద సమస్య కూడా కాదు చిన్న సమస్య దాన్ని సాల్వ్ చేయొచ్చు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పార్దసారథి గారు అనే వ్యక్తి చిన్న చిన్న వ్యక్తి కాదు కే పార్దసారథి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యుల్లో ఆయన కూడా ఒకడు ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా చేశారు వాళ్ళ ఫాదర్ గారు ఎంపీగా చేస్తున్నారు చాలా అనుభవం అని చెప్పారు అంటే అది అది వేరే విషయం అండి అది సహాయం చేయటం వేరు అంటే సహాయం చేయటం అంటే ప్రతి నెల తెచ్చేవలేడు కదా ఆయన ఈ నెల ప్రభుత్వం చేయాల్సిన పని ఇప్పుడు ప్రభుత్వం సార్ సార్ మీరు మీరు రఫీ గారు వినాలా నేననేది పార్దసారథి గారు లోకల్ ఎమ్మెల్యే ఆయన సహాయం చేయాలా ఆయన ప్రభుత్వాన్ని మాట్లాడి ఆఫీసర్తో చేయించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే నేనేమీ చేయలేనని చేతులు ఎత్తేయడం అనేది అది చాలా దారుణం అమానుషం అనమాట ఇంకా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే ప్రభుత్వాన్ని కదిలిచ్చి ఏమీ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ ప్రజలకు ఏం చేయగలుగుతాం అంటే కింద స్థాయి అలాగే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగే పరిస్థితి ఉంటుందండి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం నేనేమనేది అంటే ప్రభుత్వాన్ని విమర్శించవలసిన ఇక్కడ ఇక్కడ మనకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షంతో పని లేదు వాళ్లే ప్రతిపక్షం అంటే సమస్యలు వాళ్లే క్రియేట్ చేస్తారు ప్రతిపక్షం ఎత్తుక్కోవసరం మన ప్రభుత్వం వచ్చిన కానీ ఇదే పరిస్థితి ఏంటంటే ప్రతి నెల ఏదో ఒక సమస్య తీసుకురావటం దాన్ని ఇచ్చేయటమే తప్ప ప్రజలకి ఎంతవరకు వెళ్తుంది ప్రజలకి ఏం చేస్తున్నాము ప్రజల్ని మనం మంచి జరుగుతుందా లేదా వాళ్ళ బాధలు ఏంటి చూసుకుందాం అనే బాధ బాధ్యత అనేది కనబడట్లేదు సార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలతో 50 రోజులు ఫ్యామిలీ గడిచిద్దా రఫీ గారు మీరు స్వయంగా ఆలోచించండి మీరు ఒక కుటుంబంలో వ్యక్తి ఒక 1000 రూపాయలతో వాళ్ళు ఇచ్చిన 5 కేజీల బియ్యంతో 50 రోజులు నడిసిద్దా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు అతను చెప్పాడు ఆటో నగర కార్మికుడు అతను ఆ రోజు కూలీ పని దొరికితే ఆయనకు 500 600 వస్తాయి దాంతో అతను జీవనం సాగించాలా అలాంటిది 50 రోజుల నుంచి పని లేదు గతంలో పని లేదు అనడానికి అది వేరే కారణం ఇవాళ 50 రోజుల నుంచి లాక్డౌన్ అతని ఫ్యామిలీ బరువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మనం స్వచ్ఛందంగా ఆలోచిద్దాం ఇప్పుడు జనసేన సర్వీస్ చేయనివ్వండి లేకపోతే టీడీపీ సర్వీస్ చేయండి ఇతర పార్టీలు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు సర్వీస్ చేయనివ్వండి అవి ఎంతవరకు ఉపయోగపడతాయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛంద సంస్థలు జనసేన ఇతర పార్టీలు సర్వీస్ చేసినంతగా ప్రభుత్వం చేయలేదు ప్రజలకి అదే అడుగుతున్నా నేను అంటే ప్రజలకి 1000 రూపాయలతో 50 రోజులు గడిచిద్దాము ప్రభుత్వాలు పెద్ద సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది చెప్పండి కాసేపు మనం రాజకీయాలను పక్కన పెడదాం ఇందాక నేను వెంకటేశ్వరరావు గారికి కూడా చెప్పాను ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆర్థిక పరంగా కూడా ఏపీ వ్యాప్తంగా మనం చూసుకుంటే లోటు బడ్జెట్ లో నడుస్తున్న రాష్ట్రం రైట్ ఆర్థిక పరంగా కూడా బలోపేతంగా లేని రాష్ట్రం సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఆర్థిక పరంగా బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది రెండో వైపు ఈ కరోనాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక వైపు దేశంలోనే మేము టెస్టులు ఎక్కువ చేస్తున్నామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం వాపోతున్న పరిస్థితి కనబడుతుంది సో అందుకే ఈ సంఖ్య కూడా ఎక్కువగా వస్తుంది అనేది వాళ్ళ ఒపీనియన్ సో మీరేమంటారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తానండి దేశంలో టెస్టులు చేసిన అది ఇప్పుడు దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా చేశారనేది వాస్తవమే కానీ ఇప్పుడు ఆపేశారు ఆ సంగతి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్ లో మా దృష్టికి వచ్చింది టెస్టులు చేయడం అనేది ఆపేశారు ఎందుకంటే సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో ఆపేశారు మేము స్వయంగా ఒక ఇద్దరు పేషెంట్ని ఫోన్ చేసి చెప్తే కూడా ఎవరు స్పందించిన పరిస్థితి 104కు ఫోన్ చేశాము ఇద్దరు పేషెంట్ల గురించి మాట్లాడితే 104లో స్పందించిన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవమ్మా మీరు ఏదన్నా ఉంటే డాక్టర్ దగ్గర చూయించుకొని మెడిసిన్స్ వాడుకోండి అనే పరిస్థితి మేము కళ్ళారా చూసాం చెవులారా విన్నాం అదొక అది టెస్టులకు సంబంధించిన విషయం అండి ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఎంతో కొంత ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అందించగలిగితే మేము ఫస్ట్ నుంచి వాదిస్తా ఉన్నాం జనసేన తరపు నుంచి ఒక 5000 నుంచి 10000 రూపాయలు ఒక ఫ్యామిలీకి అందించాల్సిన పరిస్థితి ఉంది 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు ఇదే పరిస్థితి ఏవి స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఉంటే మనం ఈ ఎప్పుడు ఈ కరోనాకు సంబంధించిన చావుల కంటే కూడా ఆకలి చావులను ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న మాటకి నేను చెప్తా ఉన్నానండి ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం మన అందరికీ తెలుసు ఇప్పుడే కాదు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలుసు అంత ముందున్న చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న పరిస్థితి తెలుసు ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు మీరు 314 కోట్ల రూపాయలు పెట్టి పంచాయతీలకు సున్నాలు ఎత్తికేశారండి అది అవసరమా అర్జెంట్ అదేమన్నా అలాగే
ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు, కాలేజీలు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో పాత బాకీలు మేము కడతానికి వెళ్ళామంటే ఇప్పుడు అప్పులు కట్టే పరిస్థితి. ఆ ప్రభుత్వమే మీరు ఈఎంఐలు పెండింగ్ పెట్టుకోండి, మీరు కట్టవద్దు, మేము దానికి టైం ఇస్తున్నామని చెప్పి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం పిలిపిస్తే ఇవాళ పాత బాకీలు కడతానికి వాళ్ళు డబ్బులు తీసుకెళ్లి ఎవరి కాలేజీలకి ఏ కాలేజీలకి కట్టారండి, దాంట్లో ఎంత కమిషన్ తీసుకుంటానికి కట్టారు, అది ప్రజలకు వాడకూడదా ఇప్పుడు? అలాగే చర్చిద్దామండి.